టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించడంతో రెండు పార్టీల నేతల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలకు గాను 12 మంది అభ్యర్థులను జనసేన టీడీపీ ప్రకటించాయి. రాజధాని నియోజకవర్గం తాడికొండ నుంచి నాలుగోసారి పోటీకి సిద్దమయ్యారు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. మరోసారి తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధిస్తుంది అంటున్న తెనాలి శ్రవణ్ కుమార్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన తొలిపీడత సీట్లు ప్రకటన నేపథ్యంలో కూడా క్షేత్రస్థాయిలో కేటర్లు ఒక రకమైన ఉత్సాహం, సందడి వాతావరణం, నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో తొడి విడతలోనే 12 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో పార్టీలో ఒక రకమైన కొత్త ఊపు ఉత్సాహం నెలకొంది. తాడికొండ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్న శ్రవణ్ కుమార్ మనతో ఉన్నారు. సార్, ముందుగా మీకు ఏబిఎన్ నుంచి అభినందనలు సార్. ఏంటి అసలు తొలి విడతలోనే మీ పేరు రావడం, చాలామంది సీనియర్ లేకపోయినా చంద్రబాబు మీ పేరు ప్రకటించడం ఎలా చూస్తారు? చాలా ధన్యవాదాలు. ముందు మీకు కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు నా పట్ల నమ్మకాన్ని ఉంచినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇద్దరూ కలిసి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి సంయుక్తంగా ప్రకటన చేశారు. అందులో నా పేరు రావడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. ఖచ్చితంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన అంశాల్లో పూర్తి స్థాయి అవగాహనతో కానీ లేకపోతే అక్కడ పనిచేసిన విధానాన్ని బట్టి కానీ ఆయన నన్ను ఎంపిక చేశారని నేను భావిస్తాను. రాష్ట్రంలో కీలకమైన నియోజకవర్గాల్లో తాడికొండ నియోజకవర్గం ఒకటి. గతంలో రాజధాని ఏర్పాటు చేసిన ప్రాంతంలో వినూత్నంగా అక్కడ షాక్ ఇచ్చే విధంగా గత ఎన్నికల్లో ఫలితాలు ఉన్నాయి. ఈసారి మీకు పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? మీకు ఈసారి పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు, అసత్య ప్రచారం చేశాడు అనేది ప్రజలు కూడా గమనించారు. దానికి తోడు రాజకీయ వాతావరణంగా ఆలోచించుకుంటే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని, చేయాలని రైతాంగం సోదరులందరూ యాజిటేషన్ చేస్తూ ఉన్నారు. రైతులు కాదు, రైతు కూలీలు కూడా దానికి మద్దతుగా ఉన్నారు. దానికి తోడు జనసేన పార్టీ కూడా ఈసారి ప్రత్యేకంగా కలిసి రావడం చేత ఖచ్చితంగా సానుకూల ఫలితాలు ఉంటాయి, భారీ మెజార్టీ కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్, మీకు ప్రధానంగా రాజధాని అంశమే రేపు మీకు ఎన్నికల్లో కలిసి వస్తుందా, లేక రాష్ట్రంలో వైసీపీ పాలన చేసిన దుర్మార్గ పాలన కూడా మీకు ఏమైనా కలిసి వచ్చారు నియోజకవర్గ పరిస్థితులు? రెండు ఉన్నాయి. ఆ దుర్మార్గం రాజధానిలో కూడా ఉంది. రాజధాని చాలా ముఖ్యమైన అంశంగా భావించబోతూ ఉన్నారు ప్రజలు. కారణం ఏంటంటే మా నియోజకవర్గానికి రాజధాని ఇస్తే దాన్ని తీసుకెళ్ళిపోవడం అనేది ప్రజలు హర్షించట్లేదు. మరొక అంశం ఏంటంటే రాజధానిలో తమ వాయిస్, తమ భూములు ఇచ్చిన రైతాంగ సోదరి సోదరుమణులు అందరూ కూడా భూమి ఇచ్చినాము కానీ మాకు కావాల్సిన, మాకు గవర్నమెంట్ చేయాల్సినవి చేయలేదు, అనేక ప్రామిసులు చేశాడు, ఆ ప్రామిసులు నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా రాజధాని అంశం మీద వీళ్ళు చేసే యాజిటేషన్ని, ప్రభుత్వం ఎదుర్కొన్న తీరు ఏదైతే ఉందో మనం స్పష్టంగా గమనించవచ్చు. 2800 కేసులు పెట్టారు, పోలీసులు లాఠీచార్జ్ చేశారు, కవాతులు జరిగినాయి, తన బూటకాళ్ళతో తన్నారు, జైళ్ళకి వెళ్ళారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా భూములు ఇచ్చిన నేరానికి అన్నట్టుగా అన్ని రకాల హింసలు అనుభవించారు. ఆఖరికి తమ భూమికి కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి పేదవర్గాలకి మనం ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2500 రూపాయలు పెన్షన్ పెట్టాడు ప్రతి నెల కుటుంబానికి. ఆ పెన్షన్ 3 నెలల నుంచి రావట్లేదు. ఒకటి కాదు, 2 కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు కారణం వైసీపీ ప్రభుత్వం. పోనీ బయటకు వచ్చి మాకు కౌలు రాలేదు, మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇబ్బందులు జరుగుతుందని చెప్పుకుందాం అంటే ఈ ప్రజాస్వామ్యంలో పోలీసు రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. గత ఆఖరికి తమ సొంత ఇంటికి వెళ్ళాలంటే ఆధార్ కార్డు చూపించుకొని మేము మాది ఈ ఊరేనండి అని చెప్పుకొని వెళ్లాల్సిన దుస్థితి రాజధాని ప్రాంతంలో ఉంది. అంటే ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన విధానం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా భూములు ఇచ్చిన రాజధాని లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 10 సంవత్సరాలు అవుతుంది ఒక రాజధాని రాష్ట్రం విడిపోయి. ఈ 10 సంవత్సరాల్లో మరి రాజధాని ఎక్కడంటే నిన్న మొన్నటి దాకా 3 రాజధానులని, మళ్ళీ ఇప్పుడు 4 ఉమ్మడి రాజధానిని పొడిగించాలంటున్నాడు. ఎన్నికలైన తర్వాత ఈ మాట నిలకడ ఉంటుందా? తర్వాత 5వ రాజధాని కొత్త దానికి వెళ్తాడా? ఇవన్నీ చాలా ప్రశ్నలు. అందుచేత స్థానికంగా ఉన్న ప్రజలు 2 రకాలుగా బాధలు పడుతున్నారు. ఒకటేమో ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాలతో బాధపడుతుంటే, ప్రభుత్వం చేసిన ప్రామిస్ని అమలు చేయలేకపోవటం వల్ల, అమలు చేయమని అడిగినందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సార్, ఇటీవలే మీ నియోజకవర్గం రేపుళ్ళలో జగన్ సీఎం పర్యటన సభ సందర్భంగా
కౌలు రైతులకు 5000 రూపాయలు పెంచుతున్నానని చెప్పి ప్రకటన చేశాడు, దాన్ని అక్కడున్న ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి ఏమైనా ఉందా? కౌలు రైతులకు కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి పెన్షన్ అని ఏదో పెట్టారో 2500 ప్రతి కుటుంబానికని, ఆ రైతు కూలీలకి అంటే భూమి లేని నిరుపేదలకి రైతు కూలీలకి పెట్టిన పెన్షన్ని గత ఎన్నికల్లోనే ప్రామిస్ చేశాడు 5000 ఇస్తానని. అలా ప్రామిస్ వల్ల చాలామంది పేదలు అట్రాక్ట్ అయ్యారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా ఇంకా ఎన్నికలు 4 రోజులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేను 5000 చేస్తానంటున్నాడు, అది నమ్మే అవకాశం లేదు. అందుకనే పెద్ద ఎత్తున పెన్షనర్స్ అందరు కూడా మొన్న గోడ ఒక ప్రదర్శన చేసి మిమ్మల్ని నమ్మం జగన్ అనే మాట మీద కూడా ప్రకటించారు. ఇది మొత్తానికి తాడికొండ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ మాట్లాడుతున్నారు.